దమయంతి చీర చింపి ఆ చీర మొక్కను కట్టుకొని గోచిగా కట్టుకొని దమయంతిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కొద్ది దూరం వెళ్ళి మళ్ళీ మనసు మార్చుకొని తిరిగి ఆమె వద్దకు వచ్చాడు. ఆమెను చూస్తూ ఏడ్చాడు. ఏమీ చేయలేకపోతున్నాడు, వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాడు. బాగా నిద్రపోయింది, అలసిపోయింది, తిండి లేదు కదా, పొట్టకేమీ లేదు కదా, శరీరంలో అన్ని బలాలు ఉడికిపోయాయి కదా, ఏమీ లేవు పాపం. దగ్గరికి వచ్చి మళ్ళీ ఆమెను చూస్తూ ఏడ్చాడు. మళ్ళీ తన కష్టాన్నంతా అనుకుంటూ ఏడ్చాడు. ఇంతకుముందు నా భార్యను సూర్యుడు చూడలేదు, వాయువు కూడా చూడలేదు, అటువంటి ఈమె ఈరోజు కటిక నేలపై పడుకుంది. ఈడు వైభవం ఎట్లా ఉండింది, ఏం కథ? వీడిని పొందటానికి దేవతలే దిగొచ్చారు కదా. అయ్యో, నా నుంచి కదా దౌర్భాగ్యుణ్ణి, నేను దరిద్రుణ్ణి, నా జాతకం బాగలేదు, నా అదృష్టం బాగలేదు, నేను పాపిని, నేను ఎవరికీ మోసం చేయలేదే, ఎవరికీ అబద్ధం ఆడలేదే, నాకు ఒక మెతుకు అన్నం పెట్టేవాళ్ళు లేకపోయారే నాకు, ఇప్పుడు ఎక్కడా నాకు ఆశ్రయం దొరకలేకపోయిందే, కనిష్టం కట్టుకోవటానికి గుడ్డ కూడా లేకోకుండా భార్య చీరలో చింపుకొని గోచి కట్టుకున్నానే నేను. చిచి, నా బతుకు బతకా ఇది, నా జీవితం జీవితమా అని బాధపడుతూ పాపం అనాథలాగా నిద్రపోతుంది భార్య, అనాథలాగా నిద్రపోయింది. ఆమె నిద్ర లేచిన తర్వాత తన చీర చూసుకొని పిచ్చిది అవుతుందేమో, తన చీర సగం చింపింది చూసుకొని పిచ్చిదైపోతుంది. ఈ అడవిలో క్రూర మృగాలు ఎన్నో ఉన్నాయి కదా, ఈ భయంకరమైన అడవిలో ఎలా తిరుగుతుందో, ఎలా బ్రతుకుతుందో పాపం. పిచ్చి పిచ్చిగా ఆడుతుంటే ఏదో మృగం తినేస్తుంది. ఓ దమయంతి, నువ్వు ధర్మాత్మరాలు, అందుకే నిన్ను ఆదిత్యులు, వసువులు, రుద్రులు, అశ్వినీ దేవతలు, మరుద్గణాలు రక్షించెదరుగాక అని ఆమెను చూసి ఏడ్చాడు. నలుడిలో ఉన్న కలిపురుషుడు దమయంతిని విడిచిపెట్టమని ప్రేరేపించసాగాడు. లోపలున్నాడే కలి శని, ఆ కలి శని రూపంగా ఉండి, లేయ్ లేయ్ విడిచిపెట్టు, అక్కర్లేదు పాపం విడిచిపెట్టు అని ప్రేరేపిస్తున్నాడు. కలి ఆవరించుకుంటే శరీరంలో ఎంతకైనా చేసేస్తాడు, ఏమైనా చేస్తాడు. నలమహారాజు అజ్ఞాని అయి ఆమెను విడిచిపెట్టి ముందుకు వెళ్ళిపోయాడు. ఏమన్నా కానీ అని చెప్పి కలి ఆవరించుకున్నాడు కదా, శని ఆవరించుకుంది కదా, ఆవరించుకుంటూ ఉండగానే అనిపించేసింది విడిచిపెట్టి వెళ్ళటమే మంచిది, విడిచిపెట్టి ముందుకు వెళ్ళాడు. గత్వా గత్వా నలో రాజా పునరేతి సభాం ముహుః ఆకృష్యమాణః కలినా సౌహృదే నావకృష్యతే. కొంత దూరం వెళ్ళాక నలుడు తిరిగి వచ్చేస్తున్నాడు. కానీ ఒకవైపు కలిపురుషుడు నలుడిని ముందుకు లాగేస్తున్నాడు, తిరిగి వస్తున్నాడు ముందుకు లాగేస్తున్నాడు, తిరిగి వస్తున్నాడు ముందుకు లాగేస్తున్నాడు. మరోవైపు ఆమె మీదే ప్రేమ, నలమహారాజును వెనక్కు లాగుతూ ఉన్నది, వెనక వెనక్కే నడిచేస్తున్నాడు. మళ్ళీ ముందు ముందుకు లాగేస్తున్నాడు కలి, వెనకలే నడుస్తున్నాడు. కలి యొక్క ప్రభావం ముందు ముందు దూసుకుపోతున్నాడు. ఇట్లా ఉక్కిసలు అటు ఇటు ఆడాడు. ఇలా దుఃఖిస్తూ ఉన్న నలుడి హృదయం అటు ఇటు ఊగిసలాడింది. అటు కాస్త నడచటం, ఇటు కాస్త నడచటం, దారి ఏం పోలేదు, అటే ఉంది, అక్కడక్కడే ఉన్నాడు. మందిరంలోంచి అడవిలోకి, అడవిలోంచి మందిరానికి ఊగింది. అటు వెళ్ళటం మళ్ళీ మందిరానికి రావటం, అటు వెళ్ళటం మళ్ళీ మందిరానికి రావటం. ఇలా నలుడు కలిప్రభావంతో మోహితుడయ్యాడు. ఎంతో రోధించి నిద్రపోతున్న దమయంతిని వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
కలి ప్రభావం జాస్తి అయిపోయింది ఎక్కువ బాధ. తట్టుకోలేకోకుండా ఇక ఆ కలి ప్రభావంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇలా కలి స్పర్శతో ఆ నల మహారాజు జ్ఞానాన్ని కోల్పోయాడు. దమయంతికి ఏమైనా జరగని, ఆమె ఏమైనా అయిపోయినాయి, నాకు అనవసరం అన్నట్లుగా జరిగేదాన్ని లెక్క చేయకుండా దమయంతిని ఆ అడవిలో విడిచిపెట్టేశాడు. మొత్తం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక చెప్పటానికి ఇక వీల్లేనటువంటి బాధ. విడిచిపెట్టేశాడు. విచారిస్తూ ఎటు వెళ్ళాడో తెలీదు, ఎటో వెళ్ళిపోయాడు అంతే. ఏ దిక్కుకు వెళ్ళాడో తెలియదు, ఏ పశ్చిమ దిక్కో పూర్వ దిక్కో ఏ దిక్కుకు వెళ్ళాడో తెలియదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 63వ అధ్యాయం. నలమహారాజు దమయంతీదేవిని విడిచిపెట్టి ఎటో వెళ్ళిపోయాడు. ఇక్కడ దమయంతీదేవి బాగా అలసిపోయి నిద్రించి బడలక తీరిన తరువాత లేచి చూసింది, ఆమెకు భర్త కనిపించలేదు. పాపం, ఎవరు లేని నిర్జనమైనటువంటి ఆ అడవిలో ఆమెకు నలుడు కనిపించలేదు. దమయంతి ఎంతో భయపడి ఏడ్చింది. మహారాజా, మహారాజా అని పెద్దగా అరిచి రోదించింది. అన్ని చోట్ల దిక్కులు బద్దలెళ్ళేటట్టుగా, ఓ నాథ నాథ, మహారాజా, ఓ స్వామి, నన్ను విడిచి వెళ్ళిపోయావా, నన్ను విడిచి వెళ్ళావా, నేనికే మరణించినట్లే లెక్క, ఈ అడవిలో నాకెంతో భయం వేస్తుంది, నన్ను విడిచిపెట్టనని చెప్పి నిద్రిస్తున్న నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు. నువ్వు ధర్మాత్ముడివి కదా, నన్ను ఎలా విడిచిపెట్టావు, నేను ఎప్పుడూ నిన్నే అనుసరిస్తూ ఉన్నాను కదా, నీ మాటకు ఎదురు చెప్పలేదు కదా, నీ మనస్సు దుఃఖించేలాగా ప్రవర్తించలేదు కదా, నీకు ఏ అపకారం చేయలేదు కదా, ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు మొదలైన లోకపాలకులు వాళ్ళ ఎదురుగా నువ్వు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు ఏమైపోయాయి, వాటిని ఆచరించవా, మానవులకు అకాలంలో మృత్యువు రాదు కదా, కనుకనే నాకిప్పుడు మృత్యువు రావటం లేదే, నువ్వు విడిచిపెట్టిన నీ భార్య క్షణకాలమైనా నువ్వు లేకుండా ఎలా జీవిస్తుందనుకున్నావు నువ్వు, నేను జీవించను, నీ వియోగాన్ని నేను భరించలేను, నాకు తెలుసు నువ్వు పరిహాసం చేస్తున్నావు, ఇక్కడెక్కడో ఉన్నావు, ఇక చాలు, ఈ దుఃఖంలో ఏంటి పరిహాసం, చేసిన పరిహాసం చాలించు, నవ్వులాటలు చాలు, నాకు కనిపించు నాథ, నా దగ్గరకు రా, నేను చాలా భయపడుతున్నాను మహారాజా, నన్ను నువ్వు చూస్తున్నావు నాకు తెలుసు, నువ్వు ఆ పొదల్లో దాక్కున్నావు నాకు తెలుసు, నువ్వు ఈ పొదల్లో దాక్కున్నావు తెలుసు, ఆ ముళ్ళు పొదల్లో దాక్కున్నావు నాకు తెలుసు, చెట్టు మీద ఎక్కి కూర్చున్నావు నాకు తెలుసు, నువ్వు పొదలోనే దాక్కొని ఉంటావు, నాకు నాతో ఎందుకు మాట్లాడటం లేదు, ఈ అడవిలో నేను ఒంటరిగా ఉన్నాను నీకు తెలీదా, అయినా కూడా నేను నా గురించి కంటే మీ గురించి ఎక్కువ దుఃఖిస్తున్నాను, ఏమవుతారో మీరు అని, మీరు ఎలా ఉన్నారో అని విచారిస్తున్నాను, నన్ను వదిలేసేయండి పర్వాలేదు, మీరు ఎట్లా ఉన్నారు, మీరు ఆకలి దప్పులతో బాధపడుతున్నారు, మీరు ఆకలి తట్టుకోలేరు నాకు తెలుసు, ఆకలి దప్పు అనేది మీకు చాలా కష్టం, అప్పటి నుంచి నేను చూస్తున్నాను, మీరు ఎట్లా ఉన్నారు, ఈ వనంలో ఒక్కచోట ఒక్క ఫలం దొరకటం లేదు, సాయం సమయంలో నేను కనిపించకపోతే మీరు ఎలా జీవిస్తారు, ఎలా మీరు ఎట్లా ఎలా బతుకుతారు అని దమయంతి ఎంతో రోధిస్తూ అడవిలో అటు ఇటు పరుగులు పెడుతూ ఏడ్చింది. అటు వెళ్ళటం, ఇటు వెళ్ళటం, అటు నుంచి ఇటు గట్టిగా అరచుకోవటం, ఇక్కడి నుంచి అటు వెళ్ళటం, గట్టిగా అరచటం, ప్రతి పొదలోనూ వెళ్ళి చూడటం, ప్రతి ముళ్ళు పొదల్లో కూడా వెళ్ళి చూడటం, కింద పడుతుంది, పరిగెత్తుతుంది,
మరుక్షణంలో మళ్ళీ మళ్ళీ లేస్తుంది, ఎంతో భయపడుతోంది, వణికిపోతుంది, వెక్కి వెక్కి ఏడుస్తుంది. కొంతసేపు అయిన తర్వాత పతివ్రత అయిన ఆ దమయంతి యశాభిశాపాద్ దుఃఖార్త యశాభిశాపాద్ దుఃఖార్త దుఃఖం విందతి నైషదః దుఃఖం విందతి నైషదః తస్య భూతస్య నో దుఃఖాత్ దుఃఖమప్యధికం భవేత్ దుఃఖమప్యధికం భవేత్. ఎవడి కారణంగా నలుడు ఇంత దుఃఖాన్ని పొంది బాధను అనుభవిస్తున్నాడో అతడికి మేము అనుభవించే దుఃఖానికంటే అధికమైన దుఃఖం కలుగుగాక. ఇక తట్టుకోలేక ఆ శాపం పెట్టేసింది. మాకన్నా ఎక్కువ దుఃఖం మాకెవరు ఇంత దుఃఖం కలిగించారో, నిరపరాధులమైనటువంటి మేము జూదంలో దింపి మన అన్యాయం చేశారు, ఈ దుఃఖం ఎంత మేము అనుభవిస్తున్నామో మేమిద్దరం అంతకన్నా రెట్టింపు దుఃఖం అనుభవించిన వాళ్ళు. అపాపచేత సంపాపః అపాపచేత సంపాపః యయేవం కృతవాన్నలం తస్మాత్ దుఃఖతరం ప్రాప్య తస్మాత్ దుఃఖతరం ప్రాప్య జీవత్వసుఖ జీవికాం. ఏ పాపమూ తెలియని పాపం నలుడి విషయంలో ఎవడైతే ఇటువంటి పాపకర్మను ప్రయోగించాడో అతడు ఇంతకంటే అధికమైన దుఃఖాన్ని పొంది కష్టాలలో జీవించుగాక అని శపించింది. ఇలా దమయంతి ఏడుస్తూ క్రూర మృగాలతో నిండిన అడవిలో పిచ్చిదానిలాగా భర్త కోసం వెతుకుతూ అటూ ఇటూ తిరిగింది. పరుగులు తీస్తూ దారి తప్పిన ఆడమేకలాగా ఆక్రందన చేసింది. అంతలో ఆకలిగా ఉన్న ఒక కొండ చిలువ హఠాత్తుగా దమయంతిని పట్టేసుకుంది. ఒక కొండ చిలువ వచ్చింది. అటు ఇటు తిరుగుతూ ఉండేటువంటి సుకుమారి రూపంగా ఉండేటువంటి దమయంతిని పట్టేసుకుంది. బాగా ఆకలిగా ఉంది దానికి కూడా. అది ఆహారం ఎవరి దగ్గర అది ఉండిన చోటుకి వస్తే తినేస్తుంది. ఈవిడ తెలియక వండిన చోటుకే వెళ్ళింది. ఆ కొండ చెలువ పట్టేసుకున్న దమయంతీదేవి మాత్రం నలుడు గురించే దుఃఖిస్తుంది. పట్టుకుంది కొండ చెలువ గట్టిగా, తన గురించి దుఃఖించలేదు. నేను పోతే పోతాను, ఆయన ఎట్లా ఉన్నాడు, నా నాథ, నా స్వామి ఎక్కడున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు, సత్యవ్రతుడు కదా, ఎక్కడ మళ్ళీ ఎక్కడికి ఏ రాజ్యానికి వెళ్ళాడు, ఎవరి దగ్గర వెళ్ళాడు, నాథ ఈ నిర్జరారణ్యంలో నన్ను ఒక పెద్ద పాము పట్టేసుకుంది, నన్ను తినటానికి సిద్ధంగా ఉంది, ఇలాంటి దుస్థితి నేను అనుభవిస్తున్నాను, దా నన్ను కాపాడు, నువ్వు ఇక్కడెక్కడో ఉన్నావు కాపాడు. ఇంకా నమ్మకం ఉంది వాడికి, నా వెంటనే ఎక్కడో వస్తున్నాడు, నాతో దాగులుమూట ఆడుతున్నాడు, నాతో ఇట్లా ఆడుతున్నాడు అని చెప్పేసి నన్ను కాపాడు, పరిగెత్తుకొని నా దగ్గరికి రా, ఇప్పుడు వచ్చేసాయి నా దగ్గరికి, నన్ను విడిచిపెట్టిన నువ్వు మళ్ళీ ఇక్కడికి రా, నువ్వు ఈ కష్టాల నుండి పాపాల నుండి విముక్తిని ఎప్పుడు పొందుతావో, నువ్వెప్పుడు పొందుతావో, నీ పూర్వస్థితి నీకు ఎలా లభిస్తుందో, తిరిగి నీ ధనాన్ని నీ రాజ్యాన్ని ఎలా పొందుతావో, అప్పుడు మళ్ళీ నువ్వు ఎప్పుడు రాజవుతావో, ఎప్పుడు రాజవుతావో నువ్వు నాకు తెలియటం లేదు నాత. ఓ నలమహారాజా, నేను ఆకలితో బాధపడుతున్నా, నిన్ను ఎవరు ఆదుకుంటారు, నిన్నెవరు ఆదుకుంటారు, నువ్వు ఆకలితో బాధపడుతూ ఉంటావు, నిన్ను ఎవరు ఆదుకుంటారు. తన సంగతి పాము నోట్లో ఉంది, ఇట్లా కరుచుకుంది పాము, అక్కడ విలపిస్తుంది చూడండి, భర్తను గురించి యోచన చేస్తుంది, కాసేపటికి చచ్చిపోతుంది. అదే ప్రేమ అంటే, అదే పతిభక్తి అంటే, తాను ప్రాణాలు
ఇచ్చేస్తుంది, కాసేపటికి అది మింగేస్తుంది. దగ్గరగా ఉంది, యమధర్మరాయుడు దగ్గరగా ఉన్నాడు, వెళ్ళిపోతున్నాడు. మృత్యుముఖంలో ఉంది, మృత్యుముఖంలో ఉండి నల మహారాజును అనుకుంటుంది, మహారాజా నువ్వు ఎక్కడున్నావు, నువ్వేమైపోతావు, నువ్వు ఆకలి తట్టుకోలేవు కదా, ఎట్లా ఏం చేస్తావు నువ్వు, అయ్యో నీ శ్రమను ఎవరు పొగుడతారు అని దమయంతీదేవి ఆలోచిస్తూ అరణ్యంలో పెద్దగా అరిచింది. నీ శ్రమ ఉంది కదా, నీకు చాలా శ్రమ పడుతున్నావు కదా, నీ కాళ్ళన్నీ నొప్పి అవుతుంటాయి కదా, నువ్వు ఆకలిగా ఉంటావు కదా, నీకు నీళ్ళు ఎవరు తెచ్చిస్తారు, నీ శ్రమను ఎవరు పోగొడతారు, నేను కొంచెమైనా పాదసేవ చేస్తూ ఉంటి, ఆ శ్రమ కూడా తీర్చేవాళ్ళు ఎవరు లేరు అక్కడ నీ దగ్గర, అయ్యో నేనుండింటే ఆ శ్రమ తీరుస్తూ ఉంటి, నీకు ఎన్ని ముళ్ళు గుచ్చుకుంటాయో, నువ్వు చూడకోకుండా ఎక్కడ తిరుగుతున్నావో, ఏమవుతున్నావో, ఏ ముళ్ళలో చిక్కుకున్నావో అని, ఓ మహారాజా, ఓ నాథ అని అరుపులు విన్న ఒక బోయవాడు వెంటనే అక్కడికి వచ్చాడు. చిత్రంగా అరుస్తోంది పాపం. కొండ చిలువ దమయంతిని పట్టుకోవటాన్ని చూశాడు ఒక బోయవాడు. తన దగ్గరున్న పదునైన కత్తితో ఆ సర్పాన్ని ముఖం నుండి క్రింద వరకు చీల్చేశాడు. సర్పం మరణించింది. అప్పుడు ఆ కిరాతకుడు దమయంతిని రక్షించి ఆమెను ఊరడించి ఓదార్చాడు. పళ్ళు ఇచ్చి ఆమెకు ఆహారం పెట్టాడు. తన దగ్గర ఉండిన పళ్ళు ఇచ్చేసి ఆహారం పెట్టాడు. ఆమె అందాన్ని చూసి ఒళ్ళు మర్చిపోయాడు. దమయంతిని ఇలా అడిగాడు, ఓ చక్కని కనులదాన, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నావు, ఇలా కష్టపడటానికి కారణమేమిటి, నువ్వెవరు అని అడిగాడు. అప్పుడు దమయంతి ఆ కిరాతుడికి జరిగిన కథను చెప్పింది. ఆమె అలా చెప్తున్నప్పుడు కిరాతకుడు ఆమె అందాన్ని చూసి ఆమె మాటలను విని పరవశించిపోయి మోహితుడయ్యాడు. ఇది దమయంతి గమనించింది. లోపల అర్థమైంది ఆవిడికి, అతడు కాముకుడికి వశడయ్యాడని గ్రహించింది. కామానికి వచ్చడైపోయాడు ఇప్పుడు. అప్పుడు కోపంతో మండిపడింది. ఆ కిరాతకుడు చెడు ఆలోచనలు చేస్తున్నాడు. దమయంతి అగ్నిజ్వాలలాగా మండిపోయింది. నాకిప్పుడు భర్త లేడు, వెనుక రాజ్యం లేదు, సేవకులు లేరు, దుఃఖిస్తూ ఉన్నాను. ఇలాంటి పరిస్థితిలో వీడిని నేను నివారించలేను, ఆపలేనని భావించింది. కోపంతో ఆ కిరాతకుడికి ఇలా శాపించింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.